తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53 అడుగులు దాటి వరద ప్రవహిస్తోంది. ఫలితంగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గోదావరికి 14,26,000 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. గోదావరి ఉధృతితో వారంగా ముంపు మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లే రహదారిపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ముంపు వాసులు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై వరద చేరిన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నెల కూడా కాకుండా గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి 3 రాష్ట్రాలకు భారీ వాహనాలు వెళ్లనీయటం లేదు. అలాగే లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి చరిత్రలో 1986లో అత్యధికంగా 75.6 అడుగుల స్థాయి మట్టం నమోదైంది. అప్పుడు నదిలో 32.20 లక్షల క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. ఇక గత నెల 16న తెల్లవారుజామున 3 గంటల సమయంలో గరిష్టంగా 71.30 అడుగులకు నీటిమట్టం చేరగా 24.43 లక్షల క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. ఇలా దాదాపు 17 గంటల పాటు 71 అడుగులపైనే నీటిమట్టం కొనసాగింది. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా ఇప్పటికే వరదతో చితికిన బతుకులు మళ్లీ దుర్భర స్థితిలోకి జారుకునే పరిస్థితి ఉందని భద్రాద్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. కరకట్ట పటిష్టతపై ఇటీవల ఆందోళన వ్యక్తం కావడం స్థానికుల భయాన్ని మరింత పెంచుతోంది.